తెలీదు. ఏం తీసుకున్నావు? అన్నీ ఇంటికి వెళ్ళాక చూపిస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సరే సరే వెళ్ళాలని అలా ఇవన్నీ పైన పైన బన్నీలు ఉంటుంది. ఏంటంట చైన్ నొప్పా? చైన్ ఎక్కువ వేసినట్టు ఉందండి. 1000 రూపాయలు చేస్తారమ్మా. అది సగానే సగం ఉంటుంది. ఏంటది గిఫ్ట్ బాక్సులా? చూపించు, సరిగ్గా చూపించు. చిన్నపిల్లలకి గిఫ్ట్ బాక్సులు కూడా దొరుకుతాయండి. ఇక్కడ ప్రభాకర్ డ్రెస్సెస్ అని ఇక్కడ ఇది బిసిన్ రోడ్లో ఉంది. ఆయన ఓనర్ గారు కూడా చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకని మేము అన్ని చూపిస్తున్నాం. మీరేమన్నా మీకు ఇటు వచ్చినప్పుడు ఈ షాప్ని ఒకసారి విజిట్ చేయండి. మనకి రేట్లు కూడా చూసిస్తున్నారు ఆయన చిన్నపిల్లలు. ఇగోండి ఇగోండి బెడ్ పిల్లలకు సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి దగ్గర. ఇదేంటిదండి? డ్రై షీట్ అండి. డ్రై షీట్ ఓకే అండి. ఓకే సార్. ఇదేంటండి? నెయిల్ కట్టర్స్. బేబీకి సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. ఆయన కూడా రేట్లు చూసిస్తున్నారు. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. అండి బిసిన్ రోడ్లో ఉన్న ప్రభాకర్ డ్రెస్సెస్ అంట. ఇదండి మొత్తం పిల్లలకు సంబంధించినవి, జెంట్స్ సంబంధించినవి చాలా ఉన్నాయండి ఇక్కడ. అన్ని పిల్లల రకాలన్నీ ఉంటాయండి ఇక్కడ ఐటమ్స్. అన్ని రకాలు ఉంటాయి సార్. ఓకే ఓకే అండి. లంగోటాలు, జుబ్బాలు, ప్లాస్టిక్, అన్ని రకాలు ఉంటాయి. ఓకే అండి. నెక్ పిల్లోస్ ఉంటాయి, బ్లాంకెట్స్ ఉంటాయి. ఓకే ఓకే అండి. కలర్స్ చూపించు. కలర్స్ ఏమి ఇచ్చావు? మన దగ్గర ఉన్న రెండు ఇచ్చి ఇంకొచ్చింది. రేట్ అయినా చెప్పండి, రమేష్ ఆచికమే చేస్తాను. 150 రూపాయలు. చెప్పు. 2 2 79.
300 రూపాయలు 65 రూపాయలు బాగుందా కలర్స్ కూడా షాపింగ్ చేసాం కొంచెం బీసెంట్ రోడ్ లో ఏంటంటే గాజులు చైన్లు అవి కొనుక్కొచ్చుకున్నాము. ఇదిగోండి మా అమ్మాయికి చంపచగరాలు. ఓకే ఓకే ఎంత తీసుకున్నారు అది? ఇది 200. 200? ఓకే 500 తీసుకున్నారు. ఇది చైను ఇట్లా మెల్ల వేసుకునేది. దగ్గర చూపించు. ఇది 1100. 1100 తీసుకున్నారు. 1100 తీసుకున్నారు. ఓకే దీనికి చెవులు దిద్దులు వచ్చినాయి. అన్నీ కలిపా? అన్నీ కలిపి 1100. ఈ సెట్ వరకు ఇవి దీనికి ఇట్లా చెవులు వచ్చినాయి. ఓకే ఈ సెట్ మొత్తం 1100. ఈ వక్రం ఈ సెట్ వరకు 1100. చైనా టీ ఇది రింగు అన్నమాట. రింగు ఇది రింగు ఇది చైను. ఇది నాకు వేసుకోవడానికి తీసుకున్నారండి. ఓకే చైను ఎంత అది గుర్తులేదా? సుమారు చెప్తే ఇది 200 అనుకుంటా. 200 చిల్లర. ఇది 200. ఇంకే కూడా పక్క పిన్లు సైడ్ ఇవి గోల్డ్ రంగు. గోల్డ్ రంగు చూస్తున్నారు. ఇది తీసుకున్నాం 10 రూపాయలు. అట్లా రబ్బర్ బ్యాండ్లు ఒకటి వచ్చి 10 రూపాయలు. ఇట్లా మూడు ఎన్ని మొత్తం ఈ సెట్ మొత్తం 70 రూపాయలు. 70 రూపాయలు అన్ని చీరల మీదకి అన్ని సెట్ మ్యాచింగ్ తెచ్చుకున్నాను అన్నిటికి. ఇవన్నీ గాజులు.
ఒకటి 100 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉన్నాయి. ఇదిగోండి డజన్ 30 రూపాయలు అలా ఉన్నాయా? ఈ మామూలుగా ఇట్లా చెక్కుల్లో వచ్చైతే డజన్ 30 రూపాయలు, ఇట్లా రాళ్ళు వచ్చినట్టయితే ఇవి 100 రూపాయలు. 100 రూపాయలు ఇది? ఇది 100 రూపాయలు. ఇట్లా చీరల మీదకి ఉంటాయి అక్కడికి నిన్న ప్లేస్ కూడా అయితే ఇట్లా గాజులు మొత్తం తీసుకున్నానండి. ఈ బాక్స్ తీసుకున్నాను ఒకసారి విడివిడిగా పక్కన పెట్టాయి. ఇట్లా అన్ని అన్ని రకాలు తీసుకున్నాను అనమాట, అన్ని చీరల మీద మ్యాచింగ్ ఒక్కోటి చూసి పక్కన పెడతా ఉండు. అన్ని కలిపి అర్థం కాదు. ఈ యొక్క రకం, ఈ యొక్క కలరు, ఈ యొక్క కలరు నేను చేతులకు ఎక్కువ వేసుకుంటాను గాజులు, ఎక్కువ తెచ్చుకున్నాను. ఇది ఒక కలరు, ఇది గ్రీన్, ఇదేమో ఇది గోల్డ్ కలర్, ఇది ఎల్లో కలర్, ఆరెంజ్ ఆరెంజ్ కలర్, ఇది మెరూన్ మెరూన్ కలర్. ఓకే ఇంతేనా? ఇవే తెచ్చుకున్నాం. ఓకే షాపింగ్ చేసి ఇవి తెచ్చుకున్నామండి. ఒకసారి తీసేసుకుంటానండి చీరల మీదకి, అట్లాగే తెచ్చుకున్నాను. ఎప్పుడైనా ఇట్లా వేసుకుంటా బాగుంటాయి కదా, ఇట్లా అన్ని ఒకసారి తెచ్చుకొని చక్కగా ఇట్లా బాక్స్లో పెట్టుకొని సర్దుకొని ఉంచుకుంటానండి. ఏదైనా ఫంక్షన్కి అట్లా వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్తాం. ఓకే ఇంకో విషయం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, బిసెన్ రోడ్లో ప్రభాకర్ డ్రెస్సెస్ అని ఉంది. ఆయన మాకు బాగా తెలిసిన ఆయన మా ఫ్రెండే, ఆయన షాప్ పెట్టారు. అక్కడ పిల్లలకు సంబంధించిన ఈ బేబీ బెడ్స్, ఏంటి నెయిల్ కట్టర్స్ చాలా రకాలు ఉన్నాయండి పిల్లలకు సంబంధించినవి. అన్న మీకు అటు వెళ్ళినప్పుడు బిసెన్ రోడ్ కనుక వెళ్తే మీరు ఒకసారి విజిట్ చేయండి. అది ఇది ప్రభాకర్ డ్రెస్సెస్ ఏంటంటే మోడర్న్ ఉంటుంది బిసెన్ రోడ్లో, అక్కడ దగ్గరలో ఉంటుంది. రూపమ్స్ షోరూమ్ అని చెప్పి ఒకటి ఉంది, దాని పక్కనేనండి. అది ఒకసారి అన్నీ ఉన్నాయి, పిల్లలు మొత్తం ఉంటాయి అందులో. చిన్నపిల్లలకు సంబంధించిన జుబ్బాలు అన్ని ఉంటాయి, తీసుకోండి ఎవరికైనా అవసరం ఉన్నవాళ్ళు. ఆయన ఏంటంటే రీజనబుల్ రేట్లు ఇస్తున్నారు, చూసి ఇస్తున్నారండి. మీరు తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి ఒకసారి. ఓకేనండి, ఈ రోజుకి వీడియో ఇదండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి.